ఇదే నం కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా లుకా స్వర్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చిన మళ్ళీ మట్టుకు చదువుకుందాము ఆయన సంచరించి చూ ఏరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండేను ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడిని ఆయన చెక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైన అందున చెనుళ్ళు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచటకు ఒక మేడి చెట్ ఎక్కాను ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస చేయ చాలా సానువుకొన్రీ జక్కయ్య నీ లోబడి ఇది గోప్రభ్వా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఇవని యుద్ధనైనను అన్యాయంగా దేని నేనన్ను దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు గంటలు మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని విదక్కి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వారు ఈ మాటలు వినుచుండగా తాను నాకు సమీపంన ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావలేనని దూరదేశంకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్తులతని ద్వేషించి ఇతడు మమ్మ నేలుట మాకు ఇష్టం లేదని అతను వెనుక రాయబారము పంపిరి అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించానో తెలుసుకున్నటకై తాను సా సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధ పిలువమని ఆజ్ఞాపించను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించను అని చెప్పగా అతడు భలా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై వై వానితో చెప్పాను అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించిననగా అతడు నీవును ఐదు పట్టణంల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తి వాడవును విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచి తినని చెప్పాను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయివాడను నైనా కఠినుడనని నీ నీ కు నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సుము సాహుకారుల నుంచలేదు అట్లు చేసి ఉండిన ఏడల్లా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వానితో చెప్పి వీని యుద్ధ నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గల వాని కీయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి పదిమీనాలు కలవే అని అందుకతడు కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఇంతటితో ఈ దినం కొరకైనా తెలుగు బైబిల్ పాఠము సరి